ఈ నెల 9వ తేదీన జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోర్మామిళ్ల మండలం టేకూరుపేట గ్రామ పంచాయతీకి వైసీపీ సర్పంచ్గా కల్లూరి రమణారెడ్డి 350 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, పోరుమామిళ్ల మాజీ మండల అధ్యక్షులు చిత్త విజయ ప్రతాప్ రెడ్డి, పోరుమామిళ్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డిలు టేకూరుపేట గ్రామ పంచాయతీలోని టేకూరు గ్రామాన్ని సందర్శించి సర్పంచ్ కల్లూరి రమణారెడ్డి స్వగృహానికి చేరుకుని అభినందించారు. బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితో పాటు వైసీపీ నాయకులు రావడంతో వారిని సర్పంచ్తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి టేకూరుపేట నుండి టేకూరు గ్రామం వరకు సంబరాలు చేసుకుంటూ ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డికి సర్పంచ్ రమణారెడ్డి కుటుంబ సభ్యులు సాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా టేకూరుపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కల్లూరి రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టేకూరుపేట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా నిలబెట్టి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటానని, వారి సమస్యలను పరిష్కారం చేస్తానన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలోని సైతం గ్రామాలను తమ వంతు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి తీర్చిదిద్దుతానని అన్నారు. అనంతరం ప్రజలకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు, స్థానిక వైసీపీ నాయకులు తదితరులు భారీగా పాల్గొన్నారు. సర్పంచ్గా ఎన్నికైన నేను మన ప్రియతమ నాయకుడు బీసీ గోవిందరెడ్డి గారు అధ్యక్షన, అలాగే మన ఎక్స్ ఎంపీపీ అయిన విజయప్రతాప్ రెడ్డి గారి అధ్యక్షన, వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈ టేకూరుపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అలాగే నాకు టేకూరుపేట గ్రామ పంచాయతీ ప్రజలు అఖండ మెజారిటీతో నన్ను గెలిపడం జరిగింది. నేను ఈ పంచాయతీకి ఇప్పటికే ఈ 2 సంవత్సరాలు చేయాల్సిన డెవలప్ అంతా, ఇంకా ముందు చేయాల్సిన డెవలపింగ్ మాత్రం పంచాయతీ జిల్లాలోనే నెంబర్ 1గా చేసి చూపించాలని అనుకుంటున్నాను. అది ఎంపీ గారు, డీసీ గోవిందరెడ్డి గారు కానీ, ఎక్స్ ఎంపీపీ విజయప్రతాప్ రెడ్డి గారు కానీ, వీళ్ళ ఆశీస్సులు నాకు చాలా మెండుగా ఉన్నాయి. వీళ్ళ ఆశీస్సులతో, వీళ్ళ అన్నదండ్రులతో ఈ పంచాయతీ ముందుకు తీసుకుపోయి చాలా డెవలప్ చేసి మా టేకూరుపేట పంచాయతీ ప్రజల మన్ననలు పొందంగా ముందు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.